మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాం అనగా మే నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వైవాహిక జీవితం సంతానం అనారోగ్యం ఈ విషయాలు వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వీరి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి శుభ అశుభ ఫలితాలు మంచి చెడు ఫలితాలు ఏమిటి ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేదాకా చేరుతుంది ఇక మిథున రాశిలో మురుగశిర నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు వీరందరూ మిథున రాశి వారి కిందికి వస్తారు ఇప్పుడు చెప్పబోయే గోచార ఫలితాలు వీరికి వర్తిస్తాయి ఇక వీరి యొక్క గ్రహ సంచార రీత్యా మేనెల్లో మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలే ఉన్నాయి అందులోనూ కొన్ని గుర్తుండిపోయే ఫలితాలు ఎక్కువగా వీరు సాధించుకునే అవకాశం ఉంది అయితే గ్రహాలలో శుక్రుడు బుట గ్రహాలు మంచి స్థానాల్లో ఉండటం వలన ఈ మాసంలో వీరికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి ముఖ్యంగా శని గ్రహం మిథున రాశి వారికి ఏడవ స్థానం అనగా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఉత్తమంగా మంచి ఫలితాలు ఉంటున్నాయి వీరికి మిథున వారికి గురుగ్రహం లాభస్థానంలో పదకొండవ స్థానంలో ఉంది అందువలన గురుగ్రహం ఉత్తమ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మిథున రాశి వారికి ఉద్యోగ స్థానంలో వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి ఏ కార్యక్రమాలు చేపట్టినా విజయవంతమవుతాయి ఉద్యోగం లేని నిరుద్యోగి మిథున రాశి వారికి ఈ నెలలో మంచి ఉద్యోగాలు దొరుకుతాయి వీరు కోరుకున్న ఉద్యోగాల్లో వీరు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగంలో వీరి యొక్క తెలివితేటలు వృద్ధి చేసుకుంటారు అదేవిధంగా సమయ స్ఫూర్తి బాగా ఉపయోగపడుతుంది వీరికి ఉద్యోగాల్లో పై అధికారుల అండదండలు బాగా ఉంటాయి వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి గతంలో మీ పైన ఉన్న నిందలు అవమానాలు అన్నీ కూడా తీరిపోతాయి ఉద్యోగ విషయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో వీరు ఎన్ని రోజులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తిరిగిపోయే అవకాశాలే ఉంటున్నాయి వీరి గ్రహగతుల రీత్యా అంతేకాకుండా ఉద్యోగంలో శుభవార్తలు కూడా వింటారు వీరు అయితే మిథున రాశి వారికి వీరి గ్రహ గతుల రీత్యా ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలే ఉంటున్నాయి అయితే విద్యార్థులకు మాత్రం జ్ఞానానికి సంబంధించి విద్యార్థులు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగ విషయంలో గ్రహాల అనుకూలత వలన మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి కానీ ఉద్యో అంటే విద్యార్థులకు మాత్రం మంచి ఫలితాలు ఉండవనే చెప్పాలి వీరు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శ్రద్ధ వహించటం ఉత్తమం ఇక మిథున రాశి వారికి గురువు రాహువు బుధగ్రహ కలయిక వలన వీరికి కుటుంబ విషయంలో మంచి ఫలితాలు ఉంటున్నాయి కుటుంబంలో వీరిదే పైచేయి అవుతుంది కుటుంబంలో వీరి మాటనే అందరూ గౌరవిస్తారు వీరికి గౌరవం విలువ పెరుగుతాయి వీరి కుటుంబంలో కుటుంబ సౌఖ్యం ఉంటుంది వీరికి కుటుంబ సభ్యుల అండదండలు వీరికి బాగా ఉంటాయి అయితే మిథున రాశి వారికి ప్రేమ సంబంధమైన విషయాల్లో మాత్రం ఉన్నత ఫలితాలు ఉంటున్నాయి అయినప్పటికీ ఏమాత్రం నిజాయితీ లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిజాయితీ నియమ నిబద్ధతలతో ఉండవలసి ఉంటుంది ఇక కుజుడు జన్మస్థానమైన మిథున రాశిలోనే మే పదో తారీఖు వరకు సంచరిస్తున్నాడు ఈ సమయంలో వీరికి పెద్దలు అప్పగించిన కార్యక్రమాలు ఒత్తిడిని కలిగించే విధంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటున్నాయి సవాళ్లతో కూడిన వాదోపవాదనలతో కూడిన ఇబ్బందులు వీరికి ఎదురయ్యే పరిస్థితులు ఉంటున్నాయి మే నెలలో కాబట్టి ఈ సమయంలో వీరు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది సమయం మనం పాటించాలి ఇది వీరికి చెప్పబడే ప్రధాన సూచన ఇక కుజుడు జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అశ్రద్ధ అనేది ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాసివారు అంతేకాదు గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు వీరు ఉద్యోగ సంబంధ అంశాల్లో లాభాలు ఉంటున్నాయి అంతేకాదు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అండదండలు వీరికి విశేషంగా కలిసొస్తాయి అంతేకాదు గృహంలో కొన్ని రకాల శుభ కార్యక్రమాలు చేస్తారు వీరు కుటుంబ సౌఖ్యం పొందుతారు వీరు చేసే పనుల్లో గుర్తింపు ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరి పనుల వలన అంతేకాదు గౌరవాలు సన్మానాలు పొందేందుకు అవకాశాలు కూడా మెండుగా ఉంటున్నాయి మిథున రాశి వారికి మే నెలలో అంతేకాదు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో ఎవరైతే ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారో వారి నుండి మిమ్మల్ని మీరు తెలివిగా కాపాడుకోగలుగుతారు శత్రు సంబంధమైన బాధలు తొలగిపోతాయి శత్రువుల మీద ఆధిపత్యం పొందే అవకాశాలు మీకు ఉంటున్నాయి గృహంలో గృహ నిర్మాణాలు పూర్తి చేస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు శారీరక మానసిక సంతోషాలు కలుగుతాయి మిథున రాశి వారికి మే మాసంలో ఇక మే నెలలో వచ్చే అమావాస్య తర్వాత వీరికి గృహ సంబంధమైన విషయాలలో గృహ సంబంధమైన విషయాల్లో కొన్ని అనుకోని శుభవార్తలు ఉంటున్నాయి గృహ లాభాలు ధనలాభాలు ధాన్య లాభాలు ఉంటున్నాయి వీరికి ఈ అమావాస్య తర్వాత నూతన కార్యక్రమాలు చేపట్టే విషయంలో వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి అయితే విందు వినోద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు మిదన రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటున్నాయి ఇక వృత్తి వ్యాపార విషయంలో ఆదాయం బాగుంటుంది అయితే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి అయితే వీరు చేసే ఖర్చులు వీరికి సంతోషాన్ని కలిగించే విధంగానే ఉంటాయి ఇక విదేశీ సంబంధమైన విషయంలో వీరికి అనుకూలమైన ఫలితాలే ఉంటున్నాయి మిథున రాశివారు మే నెలలో తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా మంచి విజయాలను సాధిస్తారు మిథున రాశి మే నెలలో చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా పెద్దవారి సలహాలు ఆశీర్వాదాలు తీసుకోవాలి దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక రాజకీయ పరమైన అంశాల్లో మిథున రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తెలియని శత్రు బాధలు ఉంటాయి ఇతరులు మీ పైన అసూయ రాఘత వేషాలతో ఉంటారు మీరు చేసే పనుల్లో మీరు అడ్డంకలు సృష్టించే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద మే నెల్లో మిథున రాశివారు ఆచరించవలసిన పూజా విధానం లేదా పరిహారాలు ఏంటో కూడా చూద్దాం విష్ణును ఎక్కువగా ఆరాధించాలి అదేవిధంగా విష్ణు ఆలయాలు సందర్శించాలి లక్ష్మీ నరసింహ స్వామివారిని సత్యనారాయణ స్వామివారిని ఎక్కువగా దర్శించాలి ఆరాధించాలి ఓం నమో నారాయణే నమ అనే మంత్రాన్ని నిరంతరం జపించాలి ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని జపించటం వల్ల ఇది వీరికి రక్షణ కవచంలో ఉంటుంది అదేవిధంగా తులసి దళాలు స్వామివారికి సమర్పించాలి ఇలా చేసినట్టయితే మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు నివారించబడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి